సంపంగి పువ్వు విశిష్టత పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది సౌవర్ణాచ్ఛ ప్రసూనాస్తు మత్ప్రియం నాస్తి పాండవ మేరుతుల్య దత్వా భవతి యత్ఫలం ఏకేన స్వర్ణ పుష్పేన హరిం సంపూజ్య తత్ఫలం సువర్ణ కురు కురుమైర్దవ్యై యైర్నిదితో హరి రత్నహీనై సువర్ణాద్యై సభవేంజన్మ జన్మని సంపంగి పూలతో పూజ చేయబ చేయని వాడు మరుజన్మలో సువర్ణరత్నాల హీనుడవుతాడట ఆయుష్ కోసం దుర్వార పూలతో సంతానం కోసం దత్తర పూలతో రుద్రదేవుని పూజించాలట ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది చైత్రమాసంలో కమలాలు జాజులు సంపంగి పువ్వులు బిల్వ వైశాఖ మాసంలో మొగలి పువ్వులు మాసంలో కమలాలు కదంబ పుష్పాలు మాసంలో శ్రావణమాసంలో పువ్వులు దుర్వారాలు భాద్రపదంలో సంపంగులు మల్లెలు సింధూరాలు ఆశ్వయుజ మాసంలో తీగ మల్లెలు మల్లె పువ్వులు కార్తీకంలో కమలాలు సంపంగులు మార్గశిర మాసంలో బకుల పుష్పాలు పుష్యమాసంలో తులసి మాగా ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించడం వల్ల విశేష పుణ్యప్రాప్తి కలుగుతుంది సాధారణంగా చెట్టు నుంచి ఆ రోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాం కానీ కొన్ని పుష్పాలను కొన్ని రోజుల పాటు నిలవ ఉంచిన తర్వాత కూడా పూజకు ఉపయోగించవచ్చు ఉదాహరణకు కలువ పూలను ఐదు రోజుల వరకు కమలాలను పదకొండు రోజుల వరకు నిల్వ ఉంచినప్పటికీ పూజకు వినియోగించవచ్చని భవిష్య పురాణం పేర్కొంటోంది బిల్వ పత్రాలను అవిష పూలను వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు ఒకవేళ ఈ పువ్వులు ఛద్రమైనప్పటికీ పూజకు ఉపయోగించవచ్చని మేరుతంత్రం చెబుతోంది